విదేశీ కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది కానీ దేశీయ పరిశ్రమలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని అల్లాడుతున్నా పట్టించుకున్న వారు లేరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి పెరిగిన విద్యుత్ టారిఫ్ రాయితీ కోతలతో రాష్ట్రంలోని ఫెర్రో అలాయిస్ పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొంది ఇనుము ముడి సరుకుల్లో ఒకటైన ఫెర్రో సిలికాన్ను ఉత్పత్తి చేసే ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పది ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలుండగా విద్యుత్ చార్జీల పెంపు రాయితీల్లో కోతతో ఏడు పరిశ్రమలు మూతపడ్డాయి సంగారెడ్డి నల్గొండ ఆదిలాబాద్ జిల్లాల్లోని మూడింటిలో మాత్రమే నామమాత్రంగా ఉత్పత్తి జరుగుతోంది ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు ఇతర రాష్ట్రాల్లో విద్యుత్ టారిఫ్లు తక్కువగానే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో యూనిట్కు ఆరు మహారాష్ట్ర ఒడిషా ఛత్తీస్గఢ్లో నాలుగు రూపాయల కంటే తక్కువగా వసూలు చేస్తున్నారు అయితే ఇతర పరిశ్రమలకు యూనిట్కు రూపాయి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఫెర్రో అల్లయీస్ రంగానికి మూడు రూపాయలు పెంచిందని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి విద్యుత్ ఛార్జీల పెంపు భారంగా మారడంతో పరిశ్రమను మూసివేయడం తప్ప మరో మార్గం లేదని యజమానులు చెబుతున్నారు ఇప్పటికే నల్గొండ జిల్లాలోని సూర్యాపేట కేతపల్లిలోని పరిశ్రమలు కాయిలా పడగా ఐటీ పాముల వద్ద ఉన్న ఓ పరిశ్రమలో నమమాత్రంగా ముడిసరుకు ఉత్పత్తి చేస్తున్నారు రాష్ట్రంలోని ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల ద్వారా ఐదు వేల మందికి ప్రత్యక్షంగా పదివేల మందికి పరోక్షంగా ఉపాధి లభించేది కరెంటు ఛార్జీలు తాళలేక కంపెనీలు మూతపడటంతో రోడ్డున పడ్డ కార్మికులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు బతుకు తెరువు కోసం కర్ణాటక మహారాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేను కూడా జీతం ఇప్పుడు ఈ కంపెనీ బంద్ కావడం వల్ల వ్యవసాయ గవర్నమెంట్ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఇవి వీళ్ళ కరెంటు విద్యుత్ చార్జ్ చార్జెస్ తగ్గేసి మాకు అందరికి ఉపాధి కల్పించవని కోరుకుంటూ ఉంటున్నాం మా ఫ్యామిలీలో మా భార్య భర్త ఇద్దరు పిల్లలు అండి ఇప్పుడు కంపెనీని నడవడం వల్ల మాకు ఆర్థిక సమస్యలు కొద్దిగా బాగా మంచిగానే ఉండేది ఇప్పుడు కంపెనీ బంద్ చేయడం వల్ల కూలీ దొరకక ఒకరోజు ఆర్థిక సమస్యల వల్ల ఇంట్లో చదువులో పిల్లల చదువులకు స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాం గవర్నమెంట్ మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మాకు బతుకులు వెలుగులో అనుకున్నాం కానీ మొక్క వాళ్ళ దగ్గర కరెంట్ చార్జీలు పెరగడం వల్ల ఈ కంపెనీ బంద్ అయింది వాళ్ళ కరెంట్ ఛార్జీలు తగ్గించి ముఖ్యమంత్రి గారు వాళ్ళ కంపెనీ ప్రారంభించాలని మేము వాడుకుంటున్నాం పదేళ్ళలో ఫెర్రో అల్లీస్ రంగానికి విద్యుత్ టారిఫ్ మూడు రెట్లు పెరిగింది రెండు వేల పన్నెండులో రెండు రూపాయల ముప్పై పైసలు ఉన్న యూనిట్ ధర రెండు వేల పదహారులో ఐదు ముప్పై ఐదు కాగా గతేడాది ఎనిమిది తారీ పడుతో కంపెనీలకు నష్టాలు వస్తున్నాయి గిరాకీ ఉన్న ఉత్పత్తి వ్యయం పెరగడంతో నష్టాలు భరించలేక యాజమాన్యాలు పరిశ్రమలను మూసేయాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు కాబట్టి ప్రభుత్వం వారికి మేము అప్పీల్ చేసేదేమంటే మా యొక్క మాకిచ్చినటువంటి పవర్ టారిఫ్ను సవరించి మమ్మల్ని ఆదుకొని మా పరిశ్రమను మా పరిశ్రమలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ని అందరినీ ఆదుకోవాలని మేము వేడుకుంటున్నాం కొత్త పరిశ్రమల మాదిరి తమకు కరెంటు ఛార్జీలు తగ్గించి రాయితీలు ఇవ్వాలని ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు